హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఇక్కడ యుఎస్లో క్రిస్మస్ వీక్కి ఒక భయంకరమైన మంచు తుఫాను వచ్చింది. దీని ప్రభావం యుఎస్లో మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్లో చాలామంది ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. జనరల్గా ఇక్కడ స్నో స్టామ్స్ అనేది వస్తుంటాయి, కానీ ఇంత దారుణంగా అయితే ఉండవు. అది కూడా క్రిస్మస్ టైంలో రావడం వల్ల అందరికీ ఇబ్బంది కలిగింది. అండ్ ఈ స్టామ్ వల్ల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి, రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోవడం వల్ల ట్రావెల్ ప్లాన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి అన్నమాట. ఇది December 22nd and 23rd వచ్చింది, కానీ నెక్స్ట్ 2-3 డేస్ కూడా బయటికి రావడం అనేది అంత ఈజీ కాదు. వెదర్ రిపోర్ట్లు ముందే తెలియడం వల్ల సో చాలామంది గ్రాసరీస్ అనేది ముందే స్టోర్ చేసేసుకుంటారు. చాలామందిని కదా, మ్యాక్సిమం అందరూ స్టోర్ చేసేసుకుంటారు. ఇది స్టామ్కి ముందు రోజు తీసినది. జనరల్గా ఇక్కడ స్టోర్స్ వీక్ డేస్లో ఖాళీగా ఉంటాయి, కానీ ఇది వీక్ డే అయినా కూడా చూసారా అసలు ఎంతమంది ఉన్నారు. అండ్ క్యూ లైన్ చూసారా, నాకైతే ఒకసారిగా డీమార్ట్ గుర్తొచ్చింది. అండ్ ఇక ఇండియన్స్ గ్రాసరీ స్టోర్లో అయితే వెజిటేబుల్స్ మొత్తం ఖాళీ అయిపోయాయి అన్నమాట. 22nd Thursday morning 11కి స్నో స్టామ్ అనేది స్టార్ట్ అయింది. టెంపరేచర్స్ చాలా పడిపోయాయి, బయట 2 మినిట్స్ ఉన్నా కూడా బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయి అంత డేంజరస్ అన్నమాట. అండ్ ఇక్కడ విండ్ కూడా 50 to 60 కిలోమీటర్ స్పీడ్లో ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు ఇక్కడ టెంపరేచర్స్ అనేవి -30లో ఉన్నాయని చెప్తూ ఉన్నాను, కాకపోతే ఆ విండ్ వల్ల ఏమీ వినిపించట్లేదు. ఇక్కడ చూసారా ఎలా ఉందో బయట, ఫుల్ స్నో ఇంకా పడుతూ ఉంది. ఒక మంచి తుఫాన్ ఇది. మేము జస్ట్ ఇలా బయటకు వచ్చాము, ఎలా ఉంటుందా ఏంటి అసలు వెళ్ళగలమా లేదా అనేది. కాకపోతే డ్రైవింగ్ అనేది అసలు ఇలాంటి వెదర్ కండిషన్స్లో చాలా డేంజరస్, బయటకు రాకూడదు. అండ్ అది కూడా జస్ట్ ఆల్ వీల్ డ్రైవ్ కాబట్టి కొంచెం సేఫ్గానే రాగలిగాము. అండ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చేయాలనుకోవట్లేదు, ఏదో జస్ట్ ట్రై చేసాము. అండ్ నైట్ వరకు ఇలానే ఉంటుందంట, చూడాలి ఎలా ఉంటుందో ఏంటా అనేది. ఫుడ్ అంతా ముందే స్టోరేజ్ చేసేసుకుంటారు అందరూ, మ్యాక్సిమం అందరూ స్టోర్ చేసుకుంటారు, మేము కూడా స్టోర్ చేసేసుకున్నాము. కానీ బయటకు రాలేము, ఒక 2-3 డేస్ రాలేము, ఎందుకంటే మొత్తం స్నో ఉంటుంది. అండ్ ఇప్పుడు జస్ట్ క్లీన్ చేయడానికి కూడా వాళ్ళకి కూడా కాదు, పడుతూనే ఉంటుంది, ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉంటుంది, కాబట్టి క్లీన్ చేయడం కూడా కష్టం. వన్స్ స్టాప్ అయిన తర్వాత మొత్తం క్లీన్ చేస్తారు. క్లీన్ చేస్తారంటే జస్ట్ రోడ్స్ మాత్రం క్లీన్ చేస్తారు, పక్కన పెట్టేస్తారు, పక్కన అంత కుప్పల్లాగా వేసేస్తారు అన్నమాట స్నోని. సో అప్పుడు ఈజీగా ఉంటుంది డ్రైవింగ్, కానీ ఇప్పుడు జస్ట్ స్నో పడుతున్నప్పుడైతే డ్రైవింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒక అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంత చలిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒకటి మర్చిపోతుంటాంగా. మేము కారులో గ్యాస్ ఫిల్ చేయడం మర్చిపోయాము. ఈ చలిలో గ్యాస్ ఫిల్లింగ్ అంటే చాలా కష్టం, కానీ ఫిల్ అయ్యేంతసేపు మనం పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు కదా, సో కారులో కూర్చుండిపోతాము. ఆ రోజు ఇక్కడ గ్యాస్ ప్రైస్ $2.72 ఉండింది. సమ్మర్లో అయితే $5 per gallon కూడా ఉండింది. అండ్ ఇక్కడ కార్కి ఇలా పెట్టేసి ఇంక లోపల కూర్చొని ఇచ్చానమాట. మనం ఇక్కడ కనిపిస్తున్న ఈ వెహికల్స్తోని రోడ్ పైన ఉన్న స్నో క్లీన్ చేస్తారు. ముందున క్లీన్ చేస్తూ వెనుకల నుండి సాల్ట్ వేసేలాగా ఈ వెహికల్ని డిజైన్ చేసింటారనమాట. ఇక్కడ చూసారా ఎంత క్లీన్ చేసినా త్వరగా రోడ్స్ అన్ని స్నోతో ఫిల్ అయిపోతున్నాయి. చాలా కార్స్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో బయటకు వెళ్ళడం చాలా డేంజర్. నేనైతే ఇంకా ఫిక్స్ అయిపోయా మళ్ళీ బయటకు వెళ్ళకూడదని. ఇందాక కొన్ని స్క్విరల్స్ ఇక్కడ ఫుడ్ కోసం తిరుగుతూ ఉన్నాయి. సో వాటిని చూసి ఇంకా పృథ్వీ వాటికి ఫుడ్ వేసాడనమాట, జీడిపప్పు. సో అవి కూడా గడ్డగట్టిపోయాయి. అసలు చూసారా ఇక్కడ, మీకు కనిపిస్తుంది అనుకుంటా ఎలా స్నో అంతా ఫామ్ అయిపోయిందో. అండ్ మేబీ ఎప్పుడో తీసుకున్నాయి అనుకుంటా అవి. ఆ రోజు చలి వల్ల ఏంటో చాలా లేజీగా ఉండింది. అండ్ ఫుడ్ ఏంటి వండాలనిపించలేదన్నమాట. ఇంకా పృథ్వీ పాండా ఎక్స్ప్రెస్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశాడు. సో ఇంకా అదే ఆ రోజు మా లంచ్. ఇది ఫ్రైడే మార్నింగ్, అంటే 23rd December. అండ్ ఈ స్నో స్టామ్ ఎంత భయంకరమైనది అంటే ఇంటి లోపల కూడా ఐస్ ఫామ్ అయిపోయింది, గమనించారా? అండ్ ఇక్కడ హీటర్లు అనేవి ఆన్లోనే ఉంటాయి, ఎప్పుడు అయినా కూడా ఐస్ ఫామ్ అయిపోయింది. కొంతమంది ఇళ్లలో అయితే పవర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అండ్ ఇంకొంతమంది ఇళ్లలో వాటర్ రావట్లేదు.
ఏంటా అని చూస్తే మొత్తం వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోయాయంట బయట పైప్స్లో. అండ్ ఇంకొంతమంది ఇళ్ళల్లో అయితే ఫ్రీజ్ అయిపోయిన పైప్స్ అయితే బ్లాస్ట్ అయిపోయి మొత్తం ఇళ్ళల్లోకంతా వాటర్ వచ్చేసి ఏదేదో అయిపోయాయంట. అసలు లక్కీగా మాకైతే అలాంటివి ఏమీ జరగలేదు, థ్యాంక్ గాడ్. ఇక్కడ నేను బాయిలింగ్ వాటర్ ఛాలెంజ్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. అది -40 డిగ్రీస్ ఉన్నప్పుడు వాటర్ పైకి అలా విసిరితే స్నో అయిపోతుంది అన్నమాట. చాలా బాగా వచ్చింది. నా ఇన్స్టాగ్రామ్ రీల్లో అప్లోడ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇక్కడ బాగా సన్నీగా కనిపిస్తుంది కదా, కానీ అది కనిపించేంతవరకు అనిపించదు. కనీసం ఆ సన్లైట్కి స్నో కూడా కరగదు. టెంపరేచర్స్ అంత పడిపోయాయి ఇక్కడ. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్. స్నో స్టామ్ అయితే తగ్గింది. అండ్ ఇక్కడ కార్లో వాటర్ బాటిల్ మర్చిపోయి ఉంటే మొత్తం ఐస్ అయిపోయింది. అసలు ఒక్క చిక్క కూడా కదలట్లేదు. ఇక్కడ ఈ లేక్ ఎవరైనా గుర్తుపట్టారా? నేను ఒక ఈవినింగ్ బ్లాగ్లో చూపించాను. అండ్ లాస్ట్ వీక్ వరకు ఇది ఇక్కడ వాటర్ లాగే ఉన్నింది. లాస్ట్ 2 డేస్లో ఈ స్నో స్టామ్ వల్ల మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. ఈ లేక్ నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చింటాను, చూడండి. బాగుంటుంది చాలా. ఇది వచ్చేసి 25th క్రిస్మస్ డే. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పాట్లాక్ అరేంజ్ చేశారు. పృథ్వీకి వేరే ఇన్వైట్ ఉండడం వల్ల సో రాలేకపోయాడు. ఇంకా నేను ఒకదాన్ని వెళ్ళాను అనమాట. వెళ్ళి కొంచెం బాగా ఎంజాయ్ చేశాం. నేను ఇక్కడ ఒక రీల్ కూడా చేశాను, చూడండి, బాగుంటుంది. అండ్ పాట్లాక్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేసుకుని వెళ్ళామన్నమాట. సో అన్ని ఐటమ్స్ ఇక్కడ మొత్తం అన్నీ చాలా బాగున్నాయి. నా క్రిస్మస్ వీక్ ఇలా జరిగింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.